పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అందుకు ఉదాహరణే వైజాగ్ కు చెందిన నేహా వీరవల్లి పదకొండేళ్ల వయసులో వినికిడి లోపం రావడంతో వీరవల్లికి కాక్లియర్ ఆపరేషన్ చేశారు అయినా తాను లక్ష్యంగా పెట్టుకున్న సివిల్ సర్వీసెస్ టార్గెట్ నుంచి వెనుదిరగలేదు డిగ్రీ చదువుతూనే సొంతంగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ సివిల్స్ అటెంప్ట్ ఫైనల్ వరకు వచ్చి వెనుతిరిగారు రెండో అటెంప్ట్ లో విజయం సాధించారు ఐఆర్ఎస్ ఐటీలో పూర్తి చేసిన నేహా వీరవల్లికి వినికిడి సరిగ్గా లేదని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది అయినా నేహా ఏమాత్రం అధైర్యపడలేదు ఏడేళ్ల పాటు న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు త్వరలో ఉద్యోగంలో చేరనున్నారు తనకు ఎదురైన అవమానాలు ఉద్యోగ ప్రయత్నంలో వచ్చిన కష్టాలు ఎదుర్కొన్న తీరును నేహా వీరవల్లి మాటల్లోని మా కరెస్పాండెంట్ జోయల్ అందిస్తారు చెప్పండి అసలు మీకు ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనిపించి సివిల్ సర్వీసెస్ చైల్డ్హుడ్ డ్రీమ్ అక్కడ నేను ఎప్పుడు కూడా జీవితంలో పెద్ద స్థాయికి వెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలి అని అసలు కలుపుతూ అందుకే సివిల్ సర్వీసెస్ ఎంచుకున్నాను బలంగా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని వాళ్ళను కన్నాను దానికి ప్రకారమే ప్రిపరేషన్ కూడా ఎయిత్ స్టాండర్డ్ నుంచే ప్రారంభించాను ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకుంటారు కదా ఐఏఎస్ అంటే చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ చేరుతారు గంటలు గంటలు చదువుతారు కానీ మీరు మీ అందరం మీరు ప్రిపేర్ అయ్యారు సాధించారు అట్లా సాధించవచ్చా కోచింగ్ కంపల్సరీ కాదు అంటే మీరింతటి మీరు పుస్తకాలు చదివి అర్థం చేసుకుని న్యూస్లో కరెంట్ అఫేర్స్ ఫాలో అవ్వగలిగి అప్పుడు దాన్ని ఎక్స్ప్రెసివ్గా రాయగలిగితే కోచింగ్ అవసరం లేదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పాలంటే సివిల్ సర్వీసెస్కి మీ అంతటా మీరే చదువుకోవడం బెస్ట్ చదువుకున్న తర్వాత ఎగ్జామ్కి ఒక నెల రోజుల ముందు ఇది మోక్ టెస్ట్ మోక్ ఇంటర్వ్యూస్ రాయాలి అది రాస్తే మీకు బుల్డెంత కాన్ఫిడెన్స్ వస్తుందనమాట అందుకే నేను చెప్పేది ఏంటంటే కోచింగ్ మీద దృష్టి పెట్టకుండా మీ అంతటి మీరే చదువుకోండి ఫ్రీగా టూ ఇయర్స్ ఏం తీసుకుని మొత్తం ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయిన తర్వాత మోక్ టెస్ట్ రాసి మోక్ ఇంటర్వ్యూస్ చేయండి మీ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అప్పుడు సివిల్ సర్వీసెస్లో తప్పకుండా విజయం సాధిస్తారు మీరు ఎన్ని అటెంప్ట్స్లో సాధించారో చెప్పండి ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చిందా ఏ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్లో ఒక సిక్స్ మార్క్స్ తేడాతో సర్వీస్ మిస్ అయ్యాను తర్వాత డిస్కరేజ్ మళ్ళీ ప్రయత్నించాను ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ ప్రకారం నాకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ అలొకేట్ చేశారు అప్పటి నుంచి నేను వెరీ హ్యాపీ పోరాటం అయితే జరిగిందమ్మా ఈ సెవెన్ ఇయర్స్ కోర్టులో జరిగిన ఆ పోరాటంలో ఎక్కడ నిరాశ కలగలేదా డిస్కరేజ్మెంట్ అవ్వలేదా ఇంకా నాకు జాబ్ రాదేమో అని చేసిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో ట్వెల్వ్ హండ్రెడ్ ర్యాంక్ తో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ సాధించాను కానీ నాకు హియరింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నన్ను ఐఆర్ఎస్ పోర్తికి నువ్వు ఎలిజిబుల్ కాదు అని అనిఫిట్ చేశారు చేసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంత కష్టపడి ఇన్నేళ్ళు హార్డ్ వర్క్ చేసి చివరికి ఎలా జరిగింది ఏంటి అని కానీ నేను మొక్కవేణ ధైర్యం తెచ్చుకున్నాను మా పేరెంట్స్ లాయర్స్ సపోర్ట్తో మళ్ళీ న్యాయ పోరాటం చేశాను ఈ న్యాయ పోరాటం సెవెన్ ఇయర్స్ సాగింది అంతమంగా నేను ఈ విజయం సాధించాను హైకోర్టు హైకోర్ట్ హైకోర్టు నాకు న్యాయం చేయలేకపోయింది అట్టకాయలకు సిపిసి హోటల్లో నాకు న్యాయం జరిగింది న్యాయస్థానం మీద నాకు చాలా హోప్ గౌరవం నమ్మకం కూడా ఉన్నాయి త్వరలో నేను జాయింట్ కమిషనర్గా జాయిన్ అయిపోతున్నాను సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ తల ఎత్తుకొని తను ప్రపంచానికి చెప్తుంది ఏదైనా సాధించవచ్చు మనకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అని సో ఇది మనము నేహా సక్సెస్ స్టోరీని ఈరోజు మనం చూసాం वीडो जर्नलिस्ट प्रसाद करस्पाडं जोयल साक्षी टीवी, हैदराबाद